హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అత్తారింట్లో వంటలు నేను మీ మాధవి ఈరోజు మనం చెప్పుకునే రెసిపీస్ రైస్ రెసిపీస్ చాలా ఈజీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఫస్ట్ రైస్ రెసిపీ క్యారెట్ రైస్ దానికి ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ చెక్క దాల్చిన చెక్క లవంగాలు రెండు బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ అన్నగా కట్ చేసుకున్నవి కలుపుకొని పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా దీంట్లో ఏం కారం వేయమండి అందుకని పచ్చిమిర్చి దాల్చిన చెక్క లవంగాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి క్యారెట్స్ అన్నగా తురుముకోవాలి చూడండి క్లయర్గా వేయాయి కదా క్యారెట్స్ అన్నగా తురుముకొని పెట్టుకోవాలి అది ఒక కప్పుడు తీసుకున్నాను నేను వేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి తురుముకోవాలి సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు తురిమినా పర్లేదు క్యారెట్ రైస్ అన్నాం కదా పిల్లలు తీసి పడేయకుండా తినడానికి వెంటనే కలిసిపోతుంది అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుందండి అల్లం వెల్లుల్లి ఏం యూజ్ చేయలేదు నేనైతే మీకు ఇష్టమైతే వేసుకోండి కొంచెం ఉప్పు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి బాగా చూడండి కలర్ చేంజ్ అయింది కదా రైస్ వేసుకొని కలుపుకోవాలి లంచ్ బాక్సెస్కి వాటికి చాలా బాగుంటుందండి టేస్ట్గా తొందరగా అయిపోతుంది ఎక్కువ ఏమి ఐటమ్స్ ఏమి అవసరం లేదు సాల్ట్ వేసుకొని కొంచెం చూసుకొని వేసుకోవాలండి క్యారెట్ కదా కొంచెం తీయగా ఉంటుంది అందుకని సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది సాల్ట్ ఎక్కువ వేస్తే అస్సలు బాగుండదు చూసుకొని సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి బాగా కలుపుకొని చూడండి ఎంత బాగుందో కలరు ఇంకొక రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు తాలింపు రైస్ దీన్ని కారపన్నం అని ఇంకా రకరకాలుగా పిలుస్తారు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసేవాళ్ళు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది చాలా ఈజీగా టేస్టీగా చాలామందికి తెలిసే ఉంటుంది నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో చూసేద్దాం దానికి ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టదండి రైస్ ఏమైనా మిగిలిపోయినా చేసి పెట్టేసేయచ్చు ఈజీగా నేను చెప్పే రెసిపీస్ అన్నీ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు రైస్ అన్నాను కదా ఆవాలు పల్లీలు పచ్చిశేనపప్పు మినప్పప్పు పోపు అనేది కొంచెం ఎక్కువే ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది వేసుకొని బాగా ఎర్రగా వేగాక చూడండి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా చూడండి ఎంత బాగా ఎర్రగా వేగాయో ఇప్పుడు మనం చూడండి బాగా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు కొంచెం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి ఒకటి అన్నీ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఇందులోనే తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్ అనేవి రైస్ వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మనం ఏం వేయలేదు కదా ఇప్పుడు కారం కొంచెం కారం వేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి ధనియాల పొడి కొంచెం జీరా పౌడర్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఈ రైస్ ఐటమ్స్ అన్నీ మనకు కూడా చాలా ఈజీగా టైం కూడా చాలా సేవ్ అయిపోతుంది పొద్దున ఆఫీస్ గోయింగ్ వెళ్ళే వాళ్ళకి స్కూల్స్ అని ప్రజెంట్ లేవు కదండి అన్నిటికీ బాగుంటుంది నెక్స్ట్ రైస్ మిక్స్డ్ దాల్ రైస్ ఇది చాలా బాగుంటుందండి టేస్టు అన్నీ టేస్ట్ చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ రైస్కి చాలా టేస్ట్గా ఉంటాయి పప్పులు అనేవి అందరు తినరు కదా పిల్లలు ఇష్టంగా ఇలా కానీ చేసి పెడితే చాలా ఈజీగా టేస్టీగా తినేస్తారు చాలా కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో పుట్నాలు కొంచెం పుట్నాలు ఎక్కువే తీసుకోవాలండి రెండు టేబుల్స్ పైన ఉంటాయి కందిపప్పు కొంచెం మినప్పప్పు ఎండుమిర్చి మిరియాలు చూసుకొని వేసుకోండి చిన్నపిల్లలు ఉంటే కొంచెం తగ్గించుకోండి జీలకర్ర వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి డ్రై రోస్ట్ అండి ఏం ఆయిల్ ఏమి వేయకుండా ఎర్రగా వేయించుకోవాలి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇందులో రెండు వెల్లుల్లి రెబ్బలు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు మూడే తీసుకున్నాను మిరియాలు కూడా వేసుకున్నాం కదా ఈ పౌడర్ కానీ చేసి పెట్టుకుంటే రైస్ ఐటమ్ చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు రెండు వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా ఆయిల్ ఏం లేకుండా వేయించుకోవాలి నువ్వులు కొంచెం వేసి వేసాక చిటపట అన్నాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి పక్కన పెట్టుకొని చూడండి జాగ్రత్తగా నువ్వులు వేసిన తర్వాత లేకపోతే మాడిపోతాయి చూడండి ఎర్రగా వేగాక అన్నీ మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు రైస్ ఐటమ్ రైస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ఇది ఒకటి ఉంటే చాలండి ఎన్ని రైస్ ఐటమ్స్ అయినా చేసేసుకోవచ్చు కడాయి పెట్టుకొని మళ్ళీ ఆయిల్ ఆయిల్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ ఎవరైనా వచ్చినా కానీ ఏమైనా వెరైటీ కావాలంటే ఇలా చేసి పెట్టవచ్చు ఈ పౌడర్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు మళ్ళీ పోపేసుకొని ఆనియన్స్ కరివేపాకు పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి ఆ పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి బాగా సాల్ట్ అది చూసేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఒక్కసారి తింటే అస్సలు వదలరండి ఆ రెగ్యులర్గా తినే రైస్ కన్నా ఈ రైస్ ఐటమ్ చాలా బాగుంటుంది ఈ రైస్ ఐటమ్స్ అన్నీ ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను చెప్పగలను చూడండి బాగా కలుపుకోవాలి కలర్ చూడండి కొంచెం డిఫరెంట్ ఉంది కదా ఈ ముందు ముందు చేసిన రెండు రైసుల కన్నా ఈ రైస్ ఐటమ్ కొంచెం కలర్ చూడండి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం కొంచెం ఘాటుగా కారంగా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇంకా ముందు ముందు వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను మీకు మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ బా బా